ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రస్తుతం అమలవుతున్న కొత్త పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. పొదలకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ శాఖ జిల్లా అధ్యక్షులు దశరథ రామయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ ప్రభుత్వ ఉద్యోగస్తుల జీవితాల్లో చీకటి రోజన్నారు. సిపిఎస్, జిపిఎస్, యూపీఎస్ పెన్షన్ విధానాలను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి హజరత్తయ్య మాట్లాడారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెన్షన్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాలను అమలు చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జనార్దన రావు, సుబాన్, హజరత్, సుబ్బయ్య, నవరాజ్, పొదలకూరు, చేజర్ల, కలువాయి, రాపూరు మండలాల ఏపీటీఎఫ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు దశరథ రాములు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుని. ఈరోజు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సిపిఎస్, యూపీఎస్ రద్దు చేయాలని చెప్పి ఈరోజు అన్ని పాత తాలూకా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపిస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఈ పెన్షన్ స్కీమ్ని, సాంప్రదాయ పెన్షన్ రద్దు చేసి ఎన్పిఎస్ని 2004లో ప్రవేశపెట్టింది. ఈ 2004 ప్రవేశపెట్టిన తర్వాత ఆనాడే ఏపీటీఎఫ్ వ్యతిరేకించింది. తర్వాత ఇది ఏమాత్రం ఆమోదం కాదని చెప్పి నిరసన ద్వారాలు అప్పటి నుంచి 2004 నుంచి కూడా ఉద్యోగుల నిరసన ద్వారాలు వస్తూనే ఉన్నాయి. కాలక్రమేణా పేర్లు మార్చుకుంటూ సిపిఎస్ నుంచి జిపిఎస్ వచ్చింది. దాన్ని కూడా మనం వ్యతిరేకించాము. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ని, యూపీఎస్కి మార్పు తీసుకొచ్చింది. దీనిలో కూడా నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా సాంప్రదాయ పెన్షన్ ఓపీఎస్ని అమలు చేయాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగిక జీతంలో కాంట్రిబ్యూషన్ ఇచ్చేది లేదు. మాకు అదే పాత పద్ధతి కొనసాగించాలని చెప్పి మీరు ఎన్ని పేర్లు మార్చుకున్నా, సిపిఎస్ నుంచి యూపీఎస్ నుంచి ఎన్ని పేర్లు మార్చుకున్నా మేము ఆమోదించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని చెప్పి అన్ని పాతాలు కేంద్రంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ రద్దు అయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు కొన్ని ఈ సిపిఎస్లో కొన్ని జీవోలు అమైన్మెంట్ చేసినప్పటికి కూడా మేము ఏది కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. పాత విధానం కొనసాగినంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నెలలో ప్రవేశపెట్టింది. ఇది 2025 ఏప్రిల్ నుంచి అమలవుతుందని చెప్పింది. మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం మేము యూపీఎస్ విధానాన్ని అప్పటికి ఇప్పటికి అమలు చేస్తామని చెప్పి నేను వాళ్ళ శాసనసభలో వాళ్ళు తీర్మానం చేశారు. ఇది ఒక విధానంగా అన్ని రాష్ట్రాలు కూడా మళ్ళీ యూపీఎస్ విధానాన్ని కొనసాగిస్తాయి. కాబట్టి ఈ మొదట్లోనే మేము ఆదిలోనే ఆ రోజు సిపిఎస్ని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నామో ఈ రోజు యూపీఎస్ని కూడా అదే విధంగా వ్యతిరేకించి ఇది ఓపీఎస్ వచ్చే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఒక చీకటి రోజుగా మేము అవగాహనిస్తున్నాము. భారతదేశ చరిత్రలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి పాలసీలను అమలు చేయడానికి ఉద్యోగస్తులుగా, ఉపాధ్యాయులుగా మేము ఉంటాం. ఉపాధ్యాయులుగా సమాజానికి మంచి పౌరులు తెచ్చే పరిస్థితుల్లో, సమాజానికి మంచి భావపార్థులు తయారు చేసే పరిస్థితుల్లో ఉపాధ్యాయులుగా మేము ఉన్నప్పుడు 2003 ఎక్కడా లేనటువంటి ఒక నూతనమైనటువంటి పరిస్థితిని, ప్రపంచ బ్యాంక్కి అమ్ముడుపోయినటువంటి భారతదేశ పార్లమెంటు సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడ కూర్చొని ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ ఆదియ చట్టాన్ని దాన్ని రూపొందించి దానిలో అప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఉద్యోగి తన రిటైర్ అయ్యే రోజు ఏదైతే జీతం తీసుకుంటున్నాడో దాని తాలూకు 12 జీతాన్ని లెక్కవేసి దాంట్లో సగాన్ని, ఆ నెలలో సగాన్ని అతని జీవితాంతం పెన్షన్ మీద ఇవ్వడం అనేటటువంటి ఆనవాయితీగా వస్తుంది. దానికి పనిచేసినటువంటి ఉద్యోగి ఎలాంటి రూపాయి కూడా గుర్తించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల పాటు తన జీవితాన్ని మొత్తాన్ని కూడా
ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉద్యోగ వార్డులుగా పనిచేస్తూ ఉన్నారు. అంతవరకు అలా ఉన్నటువంటి పరిస్థితిని వీళ్ళు మార్చి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అంటే ఒక ఉద్యోగి తన జీతంలో నుంచి ఒక 10%, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక 10% ఇచ్చి ఈ 20% తీసుకెళ్ళి మేము ఏదైతే షేర్ మార్కెట్స్ ఉన్నాయో, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ వాటిలో పెట్టుబడి పెడతాం. ఆ రోజు బస్తాల డబ్బులు మీకు రేపు రిటైర్ అయినప్పుడు 1,00,000 రూపాయలు డబ్బులు వస్తాయి, మీరు ఆనందంగా ఉండండి అని చిరు ఉద్యోగుల నమ్మబలికి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ జీవితంలో నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందో దేశంలో మొట్టమొదటిగా ఆచరించేటటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి. ఈరోజు ఆ రోజు సిపిఎస్ వద్దు వద్దు అంటుంటే దాన్ని తీసుకొచ్చి పెట్టి సిపిఎస్లో మొట్టమొదటిగా కనీసం కంపల్సరీ అపాయింట్మెంట్ గ్రౌండ్స్ కూడా లేనటువంటి పరిస్థితి, గ్రాడ్యుటీ లేనటువంటి పరిస్థితి, ఇప్పటికే అనేక మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు మరణించి ఆ సమయం కంటే ముందు ఉద్యోగాలు లేక వాళ్ళ భార్యా బిడ్డలు వీధిని పడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. తర్వాత అనేక పోరాటాలు చేసిన తర్వాత ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కంపాషనేట్ అపాయింట్మెంట్ని మేము తెచ్చుకోవడం జరిగింది. తీవ్రమైన పోరాటాలు మరలా ఇప్పుడు నూతనంగా గత ప్రభుత్వంలో జిపిఎస్ నమోదు చేయడం జరిగింది, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని. దానిని కూడా చివరిలో ఏం చెప్తున్నారు, షేర్ మార్కెట్ బేస్డ్ అంటున్నారు, దాన్ని కూడా వ్యతిరేకించాం. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే పాత పెన్షన్ విధానం అనేటటువంటిది ఉందో అదే విధానాన్ని మాకు ఇవ్వండి, వీటికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేటటువంటి ఎలాంటి చర్యల్ని కూడా మేము ఆమోదించమని మేము చెప్పే క్రమంలో అది కూడా వ్యతిరేకించిన ధర్మిళ ఇటీవల ఒక కొద్ది రోజుల క్రితం పార్లమెంట్లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని ఒక నూతనంగా 2024 తీసుకురావడం జరిగింది. ఈ మధ్యలోనే వారు చెప్పినట్టుగా 2004 పిఎఫ్ఆర్డిఏ చట్టం కంటే ఆ ఇచ్చినటువంటి జీవోలో 2003 ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళకైనా సరే కనీసం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ముందు వర్తింప చేయండి, కరిమల మిగిలినటువంటి వాళ్ళు కూడా మేము పోరాట పందాన్ని ఎంచుకొని చేసుకుంటామంటే అది ఇస్తామని చెప్పి అన్ని డిపార్ట్మెంట్కి లెటర్ ఇస్తారు. వీరందరూ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా వీరందరూ 2003 కింద వచ్చిన వాళ్ళు అంటారు, మళ్ళీ తిరిగి దాన్ని పుట్టదాఖలు చేసి చెత్తబుట్టలు అవన్నీ వేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా కేవలం ఏ విధంగా ఒక ఉద్యోగి కానీ ఒక రైతు కానీ తన యొక్క ఆస్తిని, తన పొలాన్ని తనఖా పెట్టి బ్యాంకులకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారో అదే పరిస్థితుల్లో వరల్డ్ బ్యాంక్ కమ్ముడుపోయి వారు ఇచ్చేటటువంటి డబ్బులు తీసుకొని ఆ ఎవరైతే వారు పెట్టారో వారు పెట్టే షరతులతో ఈరోజు భారతదేశాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలకులు, ప్రజలను ఆ విధంగా చేస్తున్నారు తప్ప సమసమాజ స్థాపన కోసం, సమాజంలో ఉండేటటువంటి నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం ఎవరైతే నిత్యమో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ఉండేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలని మెరుగుపరచాలన్నటువంటి ఆలోచనలో ఈరోజు యొక్క ప్రభుత్వాలు లేవు. దాంట్లో భాగంగానే ఈరోజు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని ఇంకోటి తీసుకొచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మేము ఖచ్చితంగా స్వాగతం సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు. స్వాగతం సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలిపట్నం.